నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో భవానీ చౌక్ వద్ద దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమంలో మూదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠలరెడ్డి, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు విలాస్ గాధేవార్, నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కిరణ్ ఖారే, సిఐ ప్రవీణ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. आज भैंसा में रैली और प्रोसेशन है, उसके लिए पुलिस की तरफ से प्रॉपर बंदोबस्त किया गया है। इसके अंदर पुलिस की तरफ से टोटल 240 लोगों को यहाँ पे पुलिस पर्सनल को डिप्लॉयमेंट किया गया है। साथ में यहाँ पे सुरक्षा के मद्देनजर रखते हुए हमने टोटल 6 आइटम्स यहाँ पे किए हैं। इमरजेंसी ट्रेनिंग के लिए भी प्रॉपर स्विमर्स बोटिंग का इंतजाम वहाँ पे किया गया है, ताकि किसी भी तरह का इंसिडेंस ना हो। मैं सभी लोगों से, भैंसा के लोगों से गुजारिश करना चाहता हूँ कि जैसे पुलिस ने परमिशन दिया है, 2 बॉक्स 500 वाट्स के और साथ में एक एम्पलीफायर, इसके अंदर ही दी में परमिशन आप सब लोग एक ट्रेडिशनली और पीसफुल तरीके से उसको सेलिब्रेट करें। भैंसा के लोगों के लिए मैं आह्वान करता हूँ, भैंसा में एक सस्टेनेबल यहाँ पे शांति और सुरक्षा बनाए रखें। धन्यवाद। ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ జోరుగా మద్యం అమ్మకాలను నిర్వహిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రేణుకా వైన్స్ యాజమాన్యం.
నిర్మల్ జిల్లా బైంస ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో ఆర్డీఓ లోకేశ్వరరావు మాట్లాడారు. బైంస పట్టణంలో వ్యాక్సిన్ టీకా 72% అయిందన్నారు. వేసుకోవాల్సి ముందుగా అందులో సుమారు 23,000 మంది వ్యాక్సిన్ ఆల్రెడీ వేసుకున్నారు. కానీ ఇంకొక 8,500 మంది వ్యాక్సినేషన్కి దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చింది అంటే అందరికీ ప్రమాదకరం. మీ వల్ల మీకే కాదు, వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల మీ వల్ల వేరే వాళ్ళకు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి, మన దగ్గర హాస్పిటల్లో ఉంటుంది, యూపీఎస్సీలో ఉన్నది, అక్కడ కూడా ఎక్కువ మంది ఉంటే మేము అక్కడ క్యాంప్ మొత్తం వచ్చి అక్కడే వ్యాక్సిన్ ఇస్తారు. దయచేసి అందరూ ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. లేదంటే ఫ్యూచర్లో మళ్ళీ మనకి వ్యాక్సినేషన్ తీసుకుంటేనే ఆ సర్టిఫికేట్ చూపిస్తేనే కొన్ని ప్రయోజనాలు వస్తాయి. లేదంటే కొన్ని ప్రయోజనాలు కూడా గవర్నమెంట్ ఏదైతే కొన్ని ప్రయోజనాలు ఇస్తుందో ఆ ప్రయోజనాలు ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా కూడా ఆలోచించి మీ ఆరోగ్యం కోసం అలాగే సంక్షేమం కోసం వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలి. ఈ 2-3 రోజులు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, ఎవరైనా మిగిలిపోయి ఉంటే తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిర్మల్ జిల్లా బైంస మండలంలోని వనాడ్వాడ్ గ్రామంలో దసరా పండగ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గ్రామంలో ప్రతి ఏటా దుర్గామాతను కూర్చోబెడతామని అన్నారు. ఆనవాయితీగా ఎల్లమ్మ తల్లి వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మీడియాతో మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్పన గణేష్ పటేల్ మరియు తెరాస సీనియర్ నాయకులు రామ్ కుమార్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. మాకు చాలా ఊరు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కల్పన గణేష్ గారు, రామ్ కుమార్, ముత్యం, కిషన్, మా వార్డు మెంబర్ నారాయణ, రమేష్ తోటి మా గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు. ఈ ప్రతి మరి ఇంకా సాయంత్రం 4 గంటల వరకు అయితే ఇక చుట్టుపక్కల మొత్తం జనం పట్టకుండా పిచ్చరవిడిగా ఉంటారు. ఈ కార్యక్రమం మీరు వచ్చినారు. నమస్కారం. ఈరోజు అందరికీ నవరాత్రులు మరియు దసరా శుభాకాంక్షలు అందరికీ. వానల్పాడు పురాతన మందిరం ఉండే చిన్నగా ఎల్లమ్మ టెంపుల్ అని, దాన్ని మళ్ళా విలేజ్ విడిస్ తరఫున పెద్ద మొత్తాన చేసి ఒక 6-7 లక్షలు చేసి టెంపుల్ కట్టిండ్లు. దాని తర్వాత ఇక్కడనే దత్తాత్రేయ టెంపుల్, రాజేశ్వర టెంపుల్ కూడా ఇక్కడనే విగ్రహ ప్రతిష్టాపన చేసి పూజలు చేసి ఇక్కడనే చేసినాం. ఇక్కడ చుట్టుపక్కల మా తాలూకాల చిన్న చిన్న విలేజ్లు అన్నీ, ప్రతి ఒక్క విలేజ్ నుంచి 100 మంది వస్తారు. మరియు ఇక్కడ ఈరోజు ఈ నవరాత్రి సందర్భాలు ఉండటం వలన, ఈ దుర్గామాతను ఉండటం వలన కొందరు కోడిపుంజులు మొక్కి పిచ్చుకొని తీసుకొని వెళ్తారు. వచ్చిన తర్వాత సండే నుంచి మళ్ళీ కోసుకొని ఇంకా మళ్ళీ ఇప్పుడు 10 రోజులు ఇట్లా నడుస్తూ పోతుంది. ఇప్పుడు మేము కూడా అందరూ మా వానల్పాడ తరఫున, మా సర్పంచ్ తరఫున, మా వార్డు మెంబర్లు, మా విలేజ్ ప్రజలందరూ కలిసి ఇక్కడంతా
పార్కింగ్లు కానీ ఇటు టెంపుల్ పక్కపోన దుకాణాలు కానీ